ప్రశ్న అత్యంత కీలకమైనది. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందా లేదా అనేది మనం చర్చించుకోవాలనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గిరిజనుల నివాస ప్రాంతాలకు రవాణా సౌకర్యము, తాగునీటి సమస్య పరిష్కారము, పిల్లలు చదువుకోవడానికి పాఠశాలలు ఏర్పాటు చేసినప్పుడే నిజమైన తెలంగాణ రాష్ట్రం యొక్క ఉద్దేశము నెరవేరినట్టు. ఈ మధ్యకాలంలో నేను చాలా విషయాలు నా నియోజకవర్గంలో కూడా తమరికి తెలుసు, తమరి పక్కనే ఉంటుంది బొమ్మరాజపేట మండలం. దాదాపుగా 72 తండాలు ఉన్నాయి ఒక మండలంలో. చాలా తండాలకు రవాణా సౌకర్యం లేదు, కానీ అవి గ్రామ పంచాయతీలుగా మారినాయి. ఆ ఊర్లో పాఠశాల లేకపోయినా, ఆ ఊరికి రోడ్డు లేకపోయినా, కొన్ని తండాలలో కరెంటు లేకపోయినా, మనం వాటిని గ్రామ పంచాయతీలుగా వాటికి హోదా ఇచ్చినాం. అందుకే ఈ ప్రభుత్వం నిశితంగా గమనించి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని తండాలలో గ్రామ పంచాయతీలుగా రూపాంతరం చెందిన, గతంలోనే గ్రామ పంచాయతీలుగా ఉన్న తండాలకు ఖచ్చితంగా తండాల నుంచి మండల కేంద్రానికి 100% బీటీ రోడ్డు వెయ్యాలి అని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా అన్ని తండాలకు తాగునీటి సౌకర్యము, విద్యుత్తు సౌకర్యము. పాపం మంత్రి గారు, మాజీ మంత్రి గారు గతంలో వాళ్ళ నాయకుడు చెప్పిన అబద్ధాలనే ఇంకా బతుకుతున్నట్టున్నాడు. కావాలంటే వారిని తీసుకెళ్తాము. సీతక్క, ఆదిలాబాదు జిల్లాలో ఐటీడీఏ ప్రాంతంలో ఉన్న గూడాలల్లో నీళ్ళ విషయం, కరెంటు విషయం వారిని ప్రత్యేకంగా తీసుకెళ్ళండి. అన్ని గ్రామ పంచాయతీలను తీర్మానాలు చేసి తెప్పించినాము. 7 లక్షల ఆవాసాలకి ఇంతవరకు మీరు నీళ్ళు ఇవ్వలేదు. ఇప్పటికే మాకు అందిన సమాచారము కాబట్టి అధికారిక లెక్కలు మీకు ఇస్తాము. ఎందుకంటే మీరు తప్పులు చేసి ఆ చేసిన తప్పులను ప్రజలు గుర్తించి ప్రజల్ని మిమ్మల్ని శిక్షించినా కూడా మీరు మారడం లేదు. సో ఆ దేవుడు మీకు ఒక మంచి ఆలోచనను కలిగించాలని మేము కోరగలం, ప్రార్థన చేయగలం. ఈ పక్క నుంచి ఇంకా మేము చేయగలిగింది ఏముంది అధ్యక్ష? అందుకే అధ్యక్ష, ఈరోజు మా ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి అంటే తండాలలో గూడాలలో కనీస సౌకర్యాలను ఏర్పాటు చేసినప్పుడే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరిగినట్టు అని బలంగా మా ప్రభుత్వం భావిస్తుంది. అందుకే తండాలలో గూడాలలో విద్యుత్తు సమస్య పరిష్కారం